సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈసెట్ 2023 ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం బోత్ ఏపీ అండ్ టీఏ స్టూడెంట్స్ కోసం నేను ఆల్రెడీ నా నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ అయితే ఉంటుంది కదా, సో ఈ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేస్తే డెఫినెట్లీగా వాళ్ళని గ్రూప్లో యాడ్ చేస్తాను. సో బట్ ఏంటి అంటే మీరు 50 రూపీస్ అనేది పే చేయాలన్నమాట, సో దాన్ని బట్టి మీకు యాడ్ చేస్తాను. సో నా గైడెన్స్ కూడా మీకు ఉంటుంది, ఎంపీసీ నోట్స్ అనే కాకుండా షార్ట్ హ్యాండ్ నా నోట్స్ తప్ప అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గణేష్ షార్ట్ బిట్స్ ఇలాన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, మ్యాక్స్ షార్ట్కట్ ట్రిక్స్ ఇలాంటివి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది షార్ట్ పీరియడ్ వరకు ఉండొచ్చు 50 రూపీస్ అని, సో నెక్స్ట్ మళ్ళీ 100 రూపీస్ పెంచడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి మీరు ఎవరైనా కొనాలనుకుంటే ముందే కొనుక్కోడానికి అయితే ట్రై చేయండి. సో యా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్లో భాగంగా ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో మీరు ఓన్ చేయాలనుకుంటే ఓన్గా చేయండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో నేనైతే ఇస్తుంటాను ఆప్షన్స్ ఆన్సర్స్ అనేవి చూసి చెక్ చేయండి. గ్యాల్వానిక్ సెల్ కన్వర్ట్స్, సో ఏ ఎనర్జీ నుండి ఎనర్జీ కనెక్ట్ చేస్తుందని తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ ఇస్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయోన్స్ యాసిడ్స్ ఆక్సైడ్స్, ఓకేనా. స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ డేనియల్ సెల్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ వర్ గివెన్ బై 1 ఫారడ్ ఆఫ్ కరెంట్ కెన్ డిపాజిట్. ఎలక్ట్రానిక్ కండక్షన్ ఇస్ డ్యూ టు ఇన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎస్ఆర్పిఆ లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎస్ఆర్పిఆ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్స్ వెయిట్, సో దాన్ని బట్టి మీరు పెట్టడానికి ట్రై చేయండి. ద కెమికల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ అట్ యానోడ్ ఈజ్ ఓకేనా, ఆక్సిజన్ ఆక్సిడేషన్, రిడక్షన్ అయితే రిడక్షన్, అయనైజేషన్ అయితే అయనైజేషన్, హైడ్రోలైసిస్ అయితే హైడ్రోలైసిస్. సో ఒకవేళ మీరు తెలియకపోతే ఖచ్చితంగా ఇంకోటి ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది, సో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఉంటుంది, ఒకసారి అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ ద డైల్యూట్ యాసిడ్స్, ఓకేనా. లెడ్ స్టోరేజ్ సెల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రాటిక్ సెల్ వోల్టెక్ సెల్ డ్రై సెల్ ఆర్ నన్, ఈ 4 ఆప్షన్స్లో ఏదనుకుంటే అది పెట్టండి. సో పొటెన్షియల్ ఆఫ్ ఎస్హెచ్ఈ ఈజ్ 1 వోల్ట్ ఆర్ 0.0 వోల్ట్, 100 వోల్ట్ అని నన్ను. సో మీకు ఇంకోటి ఏంటి అంటే ఇలా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే, సో ఈ పొటెన్షియల్ అనేది చాలా లోగా ఉండాలి, సో అలా లోగా ఉంటేనే మ్యాక్సిమం వరకు అవుతుంది అదిగా. సో ఇంకొకటి ఆప్షన్స్ చూసుకుంటే మీకు 100 వోల్ట్స్ అనేది చాలా ఎక్కువ అండ్ అలాగే నన్ను కూడా అది ఆప్షన్స్లో కొద్దిగా తీసేయడానికి అంటే ఎలిమినేట్ చేయడానికి చాలా ఎక్కువ పాజిబిలిటీస్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు 1 వోల్ట్స్ లేదా 0.0 వోల్ట్స్ ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే మీరు చూస్ చేసుకుని పెట్టడానికి అయితే ట్రై చేయండి. ద రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ అట్ యానోడ్ అండ్ క్యాథోడ్ ఆఫ్ సెల్ రెస్పెక్టివ్లీ ఆర్, సో రియాక్షన్స్ అనేవి యానోడ్ దగ్గర జరిగితే ఏమంటాం, అదే ఒక సెల్ యొక్క క్యాథోడ్ దగ్గర జరిగితే ఏమంటాం, ఓకేనా. డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఇస్ మచ్ ఫర్ విచ్ సొల్యూషన్, CH3COOH, HCN, NH4OH, NaOH. సో ఇవైతే ఏమైతే అనుకుంటారో సో అవి పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకొకటి ఏంటంటే కిందన మిగతా ఏవైతే ఉన్నాయో అటామిక్ స్ట్రక్చర్ కానీ కెమికల్ బాండింగ్ కానీ సొల్యూషన్స్ కానీ ఇలా ఆల్రెడీ పెట్టడం జరిగింది, సో ఇంకెవరైనా చూడకపోతే అవి కూడా ఆ టెస్ట్ తీసుకుని ఎవరైనా అయితే ట్రై చేయండి, సో దట్ మీకు ఎంతవరకు అయితే మీరు ప్రిపేర్ అయ్యారో దాని మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఈ ఫ్రెండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.